ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వర కళ్యాణ మండపం నందు ఎంపీపీ గజ్జల ప్రసాద్ రెడ్డి, జెడ్పీటీసీ కవిత శివశంకర్ రెడ్డి, మండల కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డిల ఆధ్వర్యంలో జగనన్న పెన్షన్ల వారోత్సవాలు మరియు హౌసింగ్ ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతాన్ని పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు 2500 నుండి 2750 రూపాయల వరకు పెంచాడని, నూతన హౌసింగ్ లబ్ధిదారులకు మండల వ్యాప్తంగా సెంట్రల్ హౌసింగ్ ఇళ్లు 207, ఏపీ స్టేట్ ఇళ్లు 1271 మంజూరైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే నేతృత్వంలో ఎంపీడీఓ హసీనా, హౌసింగ్ జేఈ నాగరాజు లబ్ధిదారులతో మాట్లాడుతూ నూతన ఇళ్లు కట్టుకోవడానికి ఏ పోలీసులు అడ్డురారని, కావున అర్హులైన లబ్ధిదారులు ఇసుకను వాగులు, వంకల్లో, చెరువుల్లో తోడుకొని ఇళ్లు కట్టుకోవాలని తెలిపారు. అలాగే తిరిగి మీ అందరూ రాబోయే ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డిని మరియు ముఖ్యమంత్రిగా జగనన్ను గెలిపించడానికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ భానుప్రకాష్, ఎస్ఏ మద్దిరెడ్డి, మాజీ కన్వీనర్ శేషురెడ్డి, కసముద్రం సర్పంచ్ ఎస్ శ్రీధర్ రెడ్డి, చినగానిపల్లి సర్పంచ్ టి సరస్వతి శంకర్, చీకిరేవులపల్లి ఆర్ సురేంద్ర రెడ్డి, అమడగురు షేక్ షబ్బీర్, గుండువారిపల్లి మోహన్ రెడ్డి, పూలకుంటపల్లి సర్పంచ్ బుద్దల అర్పిత ప్రకాష్ రెడ్డి, ఎంపీటీసీ కవిత సురేందర్ రెడ్డి, తుమ్మల లక్ష్మీ నరసింహ రంగారెడ్డి, కొట్టువారిపల్లి ఆదినారాయణ, జోకుల కొత్తపల్లి సర్పంచ్ లక్ష్మీ నరసింహ అమరేష్, మహమ్మదాబాద్ సర్పంచ్ సునీత ఆదినారాయణ, ఎంపీటీసీలు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో సంతోషంగా జీవించాలనే లక్ష్యంతో ఈరోజు జగనన్న ఇండ్ల పథకానికి, జగనన్న హౌసింగ్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను, ఈ ఇల్లు కూడా గ్రామీణ ప్రాంతంలో ఇన్ని ఇల్లు రావడం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పుట్టపర్తికి వచ్చిన ఇల్లు ఏ నియోజకవర్గానికి రాలేదని చెప్పి, ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి అవ్వ తాత సంతోషంగా నిన్ను మనసులో మిమ్మల్ందరినీ కోరుకుంటా ఉన్నాను. మీరందరూ సంతోషంగా జీవించాలి. మీ పిల్లలతో, పాపలతో మీరు మీ ఇంటి సిరి సంపదతో సంతోషంగా జీవించాలని మరొకసారి పేరు పేరున కోరుకుంటూ